ప్రస్తుత కాంక్రీట్ జంగిల్లో అంతరించిపోతున్న మన సంప్రదాయాలను చిన్నారులకు తెలియజేయడానికి నడుం బిగించారు సుల్తానాబాద్కు చెందిన వార్డు కౌన్సిలర్ అనుమల అరుణబాబు. ఉగాది పండుగ విశిష్టతను చిన్నారులకు తెలియజేయడానికి మామిడి తోటకు తీసుకెళ్లి సాంప్రదాయ దుస్తులు ధరించి షడ్ రుచులతో ఉగాది పచ్చడి తయారు చేసి ఉగాది విశిష్టత తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన వార్డు కౌన్సిలర్ అనుమల అరుణ బాబురావు ప్రతి పండక్కి విశిష్టత తెలుపుతూ చిన్నారులకు అంతరించిపోతున్న మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తున్నారు. ప్రతి పండగను చిన్నారులు వార్డు ప్రజలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకుంటూ మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి పండగల విశిష్టతను నేటి యువతరానికి తెలియజేయాలని నడుం బిగించారు. అందులో భాగంగానే నేటి ఉగాది పండగ విశిష్టతను తెలియజేయడానికి వీధిలోని చిన్నారులను ఓ తోటకు తీసుకెళ్లి అక్కడ ఆ ఉగాది పచ్చడి తయారు చేసి షడ్రుచుల్లాగే జీవితంలో కూడా ఎలాంటిదైనా అనుభవించవలసి వస్తుందని చిన్నారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా అనుమల అరుణ మాట్లాడుతూ నేటి హైటెక్ యుగంలో అంతరించిపోతున్న మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పండక్కి చేయడం జరుగుతుందని నేడు ఉగాది పండగ విశిష్టత గురించి దాగి ఉన్న మర్మం గురించి చిన్నారులకు తెలియజేయాలని సంకల్పంతో వారిని తోటకు తీసుకొచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉగాది విశిష్టత గురించి వారికి తెలియజేయడం జరిగిందని అన్నారు. ఉగాదిలో ఉన్న షడ్రుచులు మనిషి జీవితంలో కష్టసుఖాల్లో కూడా అనుభవిస్తారని వారికి తెలిసే విధంగా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి మాట్లాడుతూ ఉగాది అనగానే ప్రతి పనిని మొదలు పెట్టమని నేను నుండి తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతుందని మా వార్డు కౌన్సిలర్ అనుమల అరుణ బాబురావు ప్రతి పండక్కి మాకి పండగ విశిష్టతను తెలియజేస్తూ చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రాబోయే రోజుల్లో మేము కూడా మా ముందు తరాలకు పండగ విశిష్టతను తెలియజేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఉగాదికి శుభాకాంక్షలు. ఉగాది అంటేనే షెడ్రుసులు. ఇక్కడ పిల్లలు అందరిని తీసుకొచ్చి ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో వాళ్ళకు తెలియజేసుకుంటున్నాము. అందరూ ఆయురారోగ్యాలతోని ఉండాలని, కరోనా తొందరగా పోవాలని కోరుకుంటున్నాను ఆ దేవుడిని. ఉగాది అంటేనే పిల్లలకు తెలియజేయడానికి మన సంస్కృతి అన్ని పండుగలు అందరం కలిసి చేసుకోవాలని, పిల్లలందరూ కలిసి పిల్లలకు తెలియజేయడానికే ఇక్కడికి తీసుకువచ్చినాము. గాంధీనగర్ వాసులను, చిన్నపిల్లలను తీసుకొని వచ్చినాము. ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటాము. ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రాచీన కాలాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. కాబట్టి మాకు ఇలా చేయడం వలన మా నాగరికతను ముందుకు తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. మాకు ఇలా చేయడం వలన మా జీవితంలో జరిగే ప్రతి పండుగల్లో మా పూర్వీకులతో జరుపుకున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇలా మాకు ఈ కాల ఈ ఉగాది పండుగని ఇలా చూపించినందుకు అనుమల బాపురావు గారికి, అనుమల అరుణ గారికి కృతజ్ఞతలు. ఇలా చేయడం వలన మాకు అందరితో జరుపుకున్నట్టు అనిపించింది. అంటే పూర్వీకులు ఎలా జరుపుకునేవాళ్ళు, అప్పటి కాలంలో ఎలా ఉండేదో, ఇప్పుడు ఈ చెట్లు ఇప్పుడు ఈ కాలంలో అన్నీ నశించుతున్నాయి, చెట్లు అన్నీ తీసేస్తున్నారు. కాబట్టి ఇలా మామిడి తోటలో జరుపుకోవడం చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఈ పండుగ అంటే ఆ పండుగ గురించి తెలియలేని పరిస్థితిలో ఉంది కాబట్టి మా గాంధీనగర్ వాసులు పిల్లలందరికీ కూడా ఒక పల్లెటూరు వాతావరణం లెక్క బయటికి తీసుకొచ్చి ఆ పండుగ ఏంటిది, దాని విశిష్టత గురించి చెప్పడం జరిగింది. పండుగ చేయడం జరిగింది. ఉగాది శుభాకాంక్షలు అందరికి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉగాది జరుపుకోవడం జరిగింది. ఈ ఉగాది అనేది ఇళ్లలోనే జరుపుకునేది. పిల్లలందరికీ కూడా ఈ పండుగ విశిష్టత అనేది తెలియజేయడం కొరకు ఒక మంచి తోటలో వాతావరణం, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకొచ్చి ఆ పండుగ గురించి వారందరికీ కూడా వివరించి